ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रियः कांताय कल्याण निधये निधयेर्थिना श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। అందరికి నమస్కారం। ఈరోజు మనం 29/4/2023 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ధన నష్టము, వ్యవహార భంగము, అవమానం, విద్యార్థిని విద్యార్థులకు కాస్త అధిక శ్రమతో కూడుకున్నటువంటి సఫలత పొందే అవకాశం ఉంటుంది। కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। సమయపాలన ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి। ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। వాహన నడిపే విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం పొందుకునే అవకాశాలు, మద్యపాన సేవన తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది। ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చు। మీ వాహనాన్ని ఎవరికి ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశాలు కష్టం। పూచికత్తుగా సంతకాలు చేయడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది। అలాగే లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు, భాగస్వామి వ్యాపారస్తులతో తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయడం, అలాగే రైతులు మోసపోయే అవకాశం కనబడుతోంది। నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండబోతుంది, జాగ్రత్త। సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు। దుష్టుల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, ప్రేమ కలాపాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండి ప్రయత్నించండి। భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కూడా ఇబ్బంది కలిగించవచ్చును। చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, వచ్చినటువంటి కాంట్రాక్టులు రద్దు అయిపోయే అవకాశం కనబడుతోంది। కళాకారులు క్రీడాకారులకి ఇబ్బందికర వాతావరణం, మత్స్యకారులకి ప్రమాదం పొంచి ఉంటుంది, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఉద్యోగం ఇబ్బందికరంగా మారబోతుంది, బెంచ్ మీద ఉద్యోగం కాస్త దూరమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి। అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త। అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు రోజు కదా అని చెప్పేసి మీరు చేసేటువంటి దుశ్చర్యలు, అనగా లంచాలు పుచ్చుకోవడం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి। ప్రాంగ నియామకాల్లో ఉద్యోగం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండేట్టుగా చూసుకోండి, తద్వారా మీకు అనుకూలవంతమైన ఉద్యోగ లాభం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోల్, బేకరీ, నూనె ఉత్పత్తులకి వ్యాపార నష్టం జరిగే అవకాశం, పెట్రోల్ వ్యాపారంలో కాస్త అగ్నిప్రమాదం జరిగే అవకాశ సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। సోషల్ మీడియా, శాటిలైట్ డెన్స్ల వారికి నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నిరాదరణ, అవమానం, ఆర్థిక నష్టం, సీనియర్ సిటిజన్స్ కూడా మోసపోయే అవకాశాలు, ఓటీపీల ద్వారా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండండి, మహిళా మండలు ఒంటింట్లో కూడా జాగ్రత్తగా ఉండండి, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది। ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల క్రీడాకారులకు అవమానాలు, ఇలా అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండి ప్రయత్నించండి। ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందులు, నకిలీ జ్యోతిష్కుల బెడద, నకిలీ వైద్యుల బెడద మీకు చాలా ఇబ్బందిని, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది। చెప్పుడు మాటలు విని కుటుంబపరమైనటువంటి చికాకులు కొని తెచ్చుకోకూడదు, తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి। ఈ రాశి వారు భగవద్గీత శ్లోక పారాయణం 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు తప్పకుండా చదవండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉంటాయి। విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే మినుములు దానం చేసుకోవడం, రాహుగ్రహ ప్రీతి కొరకు మినుములు దానం చేసుకోవడం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది। ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది। వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ధనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంత జీవనము, ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ప్రాంగ నియామకాలు కానీ లేదా ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఈరోజు ఉద్యోగం వచ్చే అవకాశం, నిన్న మొన్న ఏదైనా ఇంటర్వ్యూ జరిగింది అనుకోండి, ఈరోజు తప్పకుండా ఇంటర్వ్యూ సంబంధమైన ఉత్తర్వులు, మిమ్మల్ని ఉద్యోగంలోకి ఆహ్వానించేటువంటి ఉత్తర్వులు మీరు అందుకునే అవకాశం కనబడుతోంది। అటువంటి ఉన్నత ఉద్యోగం, బదిలీలు కానీ, అనుకూలమైన చోటు ఉద్యోగంలో బదిలీలు, లేదా కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం, ప్రాయట్లో వెళ్ళడం,
ఆనందకరమైనటువంటి ధనము ఐశ్వర్యము విద్యాలాభము పోటీ పరీక్షలు అకాడమిక్ పరీక్షలు విజయాన్ని సాధించడం భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య సఖ్యత బాగా ఉండడం కుటుంబ వ్యక్తులతో అనుబంధాన్ని అనుకూలతను పొందుకోవడం స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడం స్థిరాస్తి అమ్మకాలు కొనుగోలు లాభాలు పొందుకోవడం ఆస్తి పంపకాల అనుకూలత ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తులు మీ స్వాధీనమైనటువంటి అవకాశం విద్యాలాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆర్థికమైనటువంటి పరిపుష్టత లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి అందుకోవడం పెట్రోలియం బేకరీ నూతన పదార్థాలకి కానీ మత్స్యకారులకు మత్స్య సంపద రొయ్యలు చేపలకు అభివృద్ధి కానీ రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తరమైన వ్యాపారాలు కానీ ఈవెంట్ మెయిన్వర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఐటీ వ్యాపారంలో అనుకూలత స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు బంధుమిత్రులతో సమాగమం ఆనంద యోగం ప్రశాంతమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీయాన ప్రయాణం అద్భుతంగా ఉండబోతుంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి పురోహితులకి అద్భుతమైన శుభయోగాల పరంపర అలాగే ఉన్నతమైనటువంటి వర్గీయులతో పరిచయాలు అంటే ఆ వ్యాపార వర్గ వారితో పరిచయం దానివల్ల మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి కుటుంబ వృద్ధి సత్సంతాన ప్రాప్తి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ దినచర్యల వారికి లాభాలు పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా వ్యాపారం అనుకూలంగా ఉండడం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి 8 అంకెన దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు రైతు రోజు అని చెప్పవచ్చు ఇవాళ ఈ రాశి వారికి రైతు రోజు పండినటువంటి పంటకి లాభం మీ యొక్క ధాన్యానికి మంచి ధర రావడం అదృష్టమైన రోజు నిజం చెప్పాలంటే రైతుకి ఈ రాశి వారికి తప్పకుండా అప్పుల బాధల నుంచి బయటకు వచ్చేటువంటి శుభయోగం అటువంటి శుభయోగం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానీ పూలు పళ్ళుకాయల వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి ఉంటుంది కళాకారుల క్రీడాకారులకి ఆనంద యోగం మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలచలకు అభివృద్ధి ఈవెంట్ మెయిన్ వర్క్ బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అద్భుతమైన ఆర్థిక ప్రయాణాలు సోషల్ మీడియా శాటిలైట్ దినచర్యల వారికి లాభాలు పొందుకునే అవకాశం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి వస్తు వాహన సౌలభ్యం కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం మంచి అభివృద్ధి వ్యాపారాన్ని విదేశాలకి విస్తరించగలిగేటువంటి ఉన్నత స్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సెక్టర్ వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం వీసా సౌలభ్య వార్త పొందుకోవడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగ ఎదుగుదల కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారంలో కలిసి వస్తుంది వివాహాదృశ్యే తాంబూల అనుకూలతలు కుటుంబ వృద్ధి పొందుకోవడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఆనందకరమైన ప్రయాణం విదేశానం స్వదేశంలో తీర్థయాత్ర సేవన విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన యోగం బాగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశాలు అలాగే డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా కనబడుతున్నాయి అనుకోని ఇబ్బందులు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం ధన నష్టాన్ని పొందుకోవడం సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి న్యాయశాఖలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసర వ్యక్తులకి
లోబడే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తారు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లంచాలపై వెళ్ళకూడదు. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళవచ్చా, లంచాలు పుచ్చుకోవచ్చా, అది మీ కర్మకు వదిలేస్తున్నా నేను. ఈరోజు వీళ్ళు బట్టుబడే అవకాశం ఉంది, జైలుకు వెళ్ళడం ఖాయం కనబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులతో హాస్యంగా మాట్లాడకండి, ఇబ్బంది కలిగే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, రైతులకి పంట నష్టం, పూలు పడుకునే పని నష్టము, ఈవెంట్ మీద వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో ఇబ్బందులు, కళాకారులు క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం అందే అవకాశాలు, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రసాయన కర్మకారులు కూడా కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్ చేసేటువంటి కార్మిక సోదరులు కూడా జారి పడే ప్రమాదం కనబడుతుంది, జాగ్రత్త. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అతివేగము, వాహనాన్ని అతివేగంగా నడపడం కూడా మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహనం, సోదరులతో సఖ్యత లేకపోవడం, ఇంట్లో వివాదాలు, అనవసర ఆశతగాదాలు, లేనిపోని వ్యక్తుల మాటలు నమ్మడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైన వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారు, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువ కనబడుతోంది. అలాగే విద్యార్థిని విద్యార్థికి విద్యా నష్టం, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ ప్రయత్నం ఉన్నట్టయితే మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి, లేదా మీ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, అవమానం. మీరు వాడేటువంటి మందులు, పదార్థాలు ఫుడ్ పాయిజన్ గురవడం లేదా మందులు ఎక్స్పైరీ అవ్వడం వల్ల మీరు ప్రమాదాలు పడే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటున్న వాళ్ళు ఎక్స్పైరీ అయినటువంటి తేదీని చూసుకొని చెక్ చేసుకొని మీరు మాత్రలు వాడండి, లేదా ప్రమాదంలో పడతారు. గర్భిణీస్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. ఎల్ఐసి మెడికల్, గృహ మెజెంటర్కి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కల కులవృత్తుల వారికి నష్టం, రైతులకి పంట నష్టం, పూలు పళ్ళు అర్పించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశివారు భగవన్నామస్మరణ, ఈశ్వరుని అష్టోత్తరం చదవడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే భగవద్గీత 8 నుంచి 16 అధ్యాయాల వరకు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఉదయం 7:34 నుంచి 8:50 వరకు, తిరిగి 9:18 నుంచి 9:41 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాలాభం, రుణ విమోచనం, రోగనాశనం, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి లాభాలు పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందాది యోగాలు, నూతన వస్తువాహన సౌలభ్యం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, విదేశాలు వెళ్ళితే ప్రయత్నాలు చేయవచ్చును, విదేశాల్లో మంచి స్థిర నివాసం ఉంటుంది, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే శుభయోగం. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది, వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపారాలు అద్భుతంగా ఉంటుంది, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, అనుకూలవంత దాంపత్య జీవనం, సోదరుల మధ్య మైత్రి, సోదరి మనతో అనుకూలత, స్థిరాస్తుల్ని అమ్మకము కొనుగోలు చేసిన లాభాలు,
కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి, మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అదృష్ట యోగాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభం. ఆనందకరమైనటువంటి సంపద, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తం. విద్యార్థికి ప్రతి పరీక్షలో విజయం, కాంపిటీషన్ కానీ లేదా అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం సాధించగలిగే అవకాశాలు. నూతన వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రాంగణ యొక్క ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు లేదా విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలో కానీ లేదా సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు పొందుకోవడం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత. ఈవెంట్ మైన వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, ఉద్యోగ, విద్యా లాభాలు పొందుకునే శుభతరణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత భాగం ఉండడం, రోగనాశనం, రుణవిమోచనాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, వివాహాది నిశ్చితాంబులాలు కానీ లేదా ఏదైనా సంతాన సంబంధ వేడుకలు కానీ, షష్ఠీపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మానసిక శారీరక ఆనందాన్ని పొందుకుంటారు. ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, కుటుంబ వృద్ధి, సంతాన సంబంధ శుభవార్తలు వినడం, లేదా మీ సంతానం విదేశాల్లో కానీ ఇంకేదైనా ఉన్నత స్థాయి కార్యసాధన పొందుకోవడం వల్ల కుటుంబ గౌరవాన్ని పొందుకోవడం, అటువంటి ఉత్సాహం కూడా ఉంటుంది. ఆనందకరమైన శుభయోగం, విద్యార్థి విద్యా విద్యాలాభం, ఉద్యోగత్రికి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ఈరోజు ఏమైనా ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఉంటే కనుక తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, ఐఎల్సీ, జిఆర్ టూ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ, లాటరీల వల్ల జూదం వల్ల కానీ లేదా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లేదా కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం. ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం. మత్స్యకాలకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, సంస్థ నుంచి మరో సంస్థకి మారేందుకు అవకాశం. రోగనాశనం, రుణవిమోచనం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాల పరంపర. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం మంచి కలిసి వచ్చే అవకాశాలు. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కురియర్ పనిచేసే లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకునే అవకాశం. నూతన వాహన యోగం, చైతన్య ధనం ఉండడం, మానసిక ప్రశాంతత పొందుకునే శుభదినం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. నూతన వాహన యోగము, నూతన ఉద్యోగ ప్రాప్తి. వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ విషయాల్లో లాభాలు. ఇంటికి కావలసినటువంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం. ధనధాన్య వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన శుభయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి గౌరవం, ఆనందం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, రైతుకి పంట దిగుబడి, పూలు, పళ్ళు పండించే వారి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుకు అభివృద్ధి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగం. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందయోగం. విదేశాల్లో, స్వదేశంలో స్థిర నివాసం.
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నతుల ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళేటువంటి అవకాశం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఐఎల్స్ జీఆర్ఎట్ పరీక్షల్లో విజయం ఖాయం, ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన, పది మందిలో గౌరవం, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉన్నత కార్యసిద్ధి పొందుకోవడం, ఇంట్లో వివాహాది శుభ వేడుకలు, కళాకళ క్రీడాకళకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటి నటులకి, దర్శక నిర్మాతలకి మంచి అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక ప్రయోజనం, గౌరవం, ప్రభుత్వం నుంచి మంచి సహకారాలు అందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడిమైన వ్యాపారులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలేము, గ్యాస్ వ్యాపారాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావతో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ పరిశ్రమల లాభాలు, కాంట్రాక్టర్లకి రావలసిన ధనం రప్పించుకోవడం, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, అనుకూలంతో ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఐఎల్సి జీఆర్ఎట్ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షల్లో విజయం సాధించగలిగే అవకాశం, ప్రేయసిపిలో శక్యత, భార్యాభర్తలు అన్యోన్యత, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంటుంది, దర్శక నిర్మాతలకు అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, అనుకూలతను ఆర్థిక ప్రయోజనం, ధనము, పెద్దవాళ్లతో పరిచయాలు లాభాన్ని పెంచడం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోనూ, సన్నకార వ్యాపారస్తులకి శుభయోగాలు, వస్తువాన సౌలభ్యం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, డ్రైవర్లకి పెంటలు కలిసి రావడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, అనుకూలవంత దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఎదుగుతా మీకు ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి తొమ్మిది అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యము, కుటుంబ సభ్యులతో విదేశీయానము, స్వదేశీయానము, ఆర్థిక వెసులుబాటు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, కళాకళ క్రీడాకళ అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని, రాజకీయ రంగంలో ఎదుగుదలని పొందుకునేటువంటి అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు తప్పకుండా చేయవచ్చును. అందులో మీరు విదేశీయాన ప్రాప్తి పొందుకుంటారు. వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకోవడం, వస్తువాన సౌలభ్యం, వాహన యోగం, రైతులకి పంట దిగుబడి, పువ్వులు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారము, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు పండించే లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల బాగా కనబడుతోంది, వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకోవడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోగలిగే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఐదు మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, మంచి ధనయోగం, బుద్ధిలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రయాణ సౌకర్యం, వాహన యోగం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి పొందుకున్నటువంటి శుభవార్త వినే అవకాశం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చెప్పదరకు అభివృద్ధి, కళాకళ క్రీడాకల లాభము, రాజకీయ రంగుల అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయల పండించే అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఉన్నతమైనటువంటి కుటుంబ ఖ్యాతి,
ఇంట్లోదన్న వెళ్ళడం ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోడు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి వెనక లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా శాటిలైట్ డిజిటల్ వారికి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఆనందయుగం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం కుటుంబ వృద్ధి బాగా ఉండడం ఆనందకరమైన సంపద విశేషమైనటువంటి గౌరవాన్ని పొందిన అవకాశం చాలా బలం కనబడుతుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు కూడా బలం కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా చాలా బలంగా ఉంటుంది. ధర్మ కార్యాల్లో పాలు పొందిన అవకాశాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి విద్యార్థిని విద్యార్థికి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఇరవంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.